మాది నెల్లూరు జిల్లా కందుకూరు కోటారెడ్డి నగరం. నా పేరు నారాయణమ్మ. మేము 6 నెలల నుంచి ధ్యానం చేస్తున్నాము. బాగుంది. మాకు రాము సార్ గారు మాకు చాలా సహాయపడతా ఉన్నారు. ఆయన పనులన్నీ మానుకొని మాకు ఎంతో ఎనీ టైం ఎప్పుడు అంటే అప్పుడు వచ్చి ఆయన మాకు ఇలాంటి ఫలాని రోజు ఫలాని వాళ్ళు మాస్టర్స్ వస్తారు, మీకు ఒక మీరు కొంచెం ముందుగా రండి అని ఎంతో ఆయన చెబుతూనే ఉన్నాడు. మేము మాకు చాలా మేలు చేస్తున్నాడు. మా కోటేశ్వరమ్మ గారు మేము అందరం ఒక యూనిట్గా ఉండి అందరం బాగానే చేసుకుంటున్నాము, ధ్యానం బాగా చేస్తున్నాము. 6 నెలల నుంచి చేస్తున్నాము. ఈ మండపంలో మాకు సహాయపడుతున్నారు. ఆ మండపంలో లీజుకు తీసుకున్న వాళ్ళు కూడా మాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళు కూడా రోణమ్మ గారు, మహర్షి శ్రీనివాసరావు గారు, వాళ్ళు కూడా మాకు సహాయపడుతున్నారు. వాళ్ళ ఆధీనంలో 5 సంవత్సరాలు దాకుందంట ఈ మండపము, అందుకని ఇక్కడ చేసుకుందామని చెప్పింది ఆమె. ఆమె కూడా ధన్యవాదాలు. ఈ ధ్యానం మాకు చాలా బాగుంది. ఇంకంతే సార్. పత్రిజీ గారు కొన్ని పాటలు టీవీలో వస్తుంటాయి, ఆ పాటలు అంటే మాకు చాలా ఇష్టము. జయ హో అనేది నిన్న ఉదయం సెక్స్ఫోన్ వాయిద్యం వచ్చింది. అసలు ఎంత తన్మయమైపోయామో. ఉదయాన్నే 5 గంటలకు పెట్టారు, స్టార్ట్ అయ్యి ఉంది ధ్యానంలో. చాలా బాగుంది ఆ మ్యూజిక్ కూడా. ఆయన ఫ్లూట్ వాయించటం కానీ ఆయన మ్యూజిక్ అసలు ఎంత బాగుందో. ధ్యానం బాగా ఉంది మాకు, ధ్యానం మాత్రం. ఆయన పాడే పాట రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం సబుకో సమ్మతి దే భగవా ఈశ్వర అల్లా తేరే నాం సబుకో సమ్మతి దే భగవాన్. అది అడ్వర్టైజ్మెంట్లో ఒక అమ్మాయి బర్త్డేకి 5 స్టార్ హోటల్లో తీసుకెళ్తానని. సరిపోయిందా? ఇంతవరకు ఆపాలా? ఆ అమ్మాయికి ఒక మేక పిల్లని చేతిలో పెడతారు హోటల్లో పోయి. అది చూస్తుంటే చాలా బాధగా ఉంది. అలాంటి ప్రోగ్రాంలు కొంచెం వేయమనండి ఛానల్లో, అడ్వర్టైజ్మెంట్లో. నమస్తే పత్రిజీ మహారాజ్కి నమస్కారం. జై హో పత్రిజీ, జై జై హో పత్రిజీ, జై హో పత్రిజీ.